చూడండి, మీరు అడిగిన మాట తేజ గారు, కర్ణాటక బోర్డర్ అయినా సరే, మా ఆఫీస్ పక్కన ఉన్న కృష్ణానగర్ అయినా సరే అంటున్నారు రాకేష్ గారు. సార్ డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడ రావాలంటే అక్కడ తీసుకొస్తాం, మా అధ్యక్షులు కూడా వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక అలిగేషన్ చేస్తే వితౌట్ బేస్ ఎవర్ చేయర్ సార్, ఫస్ట్ పాయింట్. వాళ్ళ సీఎం గారు తీసుకొస్తా అంటే ఆ సమయము వేదిక మాకు చెప్పమనండి, డెఫినెట్ వెళ్దాం. సవాల్ విసిరణం ఏదో మనం స్టూడియోలో మాట్లాడుతున్నామని కాదు. సెకండ్ వచ్చేసేసి పథకాల గురించి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పథకం ప్రాధాన్యత ఉంటుంది సార్. ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అని మీరు ఉదర కొడుతున్నారు, ఆన్ టైం మీరు పేమెంట్ చేస్తున్నారా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్? అది డెఫినెట్లీ బయట పెట్టాడు సార్. ఒకసారి కావాలంటే చూపిద్దాం, దానిపైన డిస్కషన్ సపరేట్ తీసుకుంటే. మూడోది వారు ఏం చెప్తున్నారంటే ఇవాళ నిజంగా వర్రేసుకుంటే ఊరాని అని చెప్పిన ప్రభుత్వం వద్ది సార్, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇవాళ ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఇక్కడ స్థిరపడడానికి వచ్చినారని ఇవాళ మీరు ఓ వగల్తారు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యమించుకోవాలంటే కనీసం వాళ్ళ గలాన్ని నొక్కేసి వ్యంగ్యంగా వెటకారంగా ట్వీట్లు చేసి పక్క రాష్ట్రకు అనుకూలంగా నిజంగా ప్రవర్తించి మీ వ్యవహార శైలిలో ఇవాళ మళ్ళీ ఆంధ్ర ప్రాంత ఓటర్లే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి అడవి బిడ్డ భగవాన్ ప్రజలు అడవి బిడ్డ చంద్రబాబు నాయుడు అన్నట్టు ఆయన రక్షించాలి ఇప్పుడు ఆయన ఓట్లతో అన్నట్టు ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక ఓటు బేస్డ్ పాలిటిక్స్ ఏ కాదు, పాలిటిక్స్ విలువలు నైతికంగా దిగజారిపోతున్నాయి సార్. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఒక తెలియని ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే పూటకో స్టాండ్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఇవాళ 40 స్థానంలో గణనాత్మక టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఈ రోజు రాక ముఖ్యమంత్రి గారికి కనీసం చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి చెల్పాల్సిన ఒక నైతిక ఒక అది కూడా లేదు సార్. ఇవాళ ఒక్కసారి కూడా సానుభూతి వ్యక్తం వాళ్ళ వ్యవహార శైలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంట సార్, ఎలక్షన్స్ లో పోతున్నాం కాబట్టి. ఇప్పుడు ఆయన ఇంకొకటి ఆయన ఇష్యూ బేస్డ్ మాట్లాడమన్నారు. తెలంగాణలో ఒక సమగ్ర వ్యవసాయ పాలసీ ఉందా, తెలంగాణలో వేర్ హౌసింగ్ కెపాసిటీ పెరిగిందా, మళ్ళీ తెలంగాణలో చెప్తున్నారు మధ్యలో విధంగా వరి గురించి నిజంగా అంత దెబ్బలాడినారు, బాయిల్డ్ రైస్ గురించి, మరి దానికి ప్రత్యేకంగా ఏం పంటలు పండిస్తున్నారు, ఎంత సాగు విస్తీర్ణాన్ని పెంచినారు, ఎందుకు పోడి భూముల గురించి కూడా మాట్లాడుకోవాలా, మరి కుర్చీ వేసుకుని పోడి భూముల సమస్యలు పరిష్కరిస్తా అన్నారు, మరి ఎందుకు ఇవాళ కూడా కేవలం 20% పరిష్కరించినారు, మిగతా 80% అట్లానే పెట్టినారు దరఖాస్తులు, ఎందుకు గిరిజనులు గిరిజనేతరులు మధ్య ఇవాళ నిజంగా దెబ్బలాడేలా అవుతున్నాయి, ఎన్నడూ లేనిది, ఎందుకు ఎందుకు మారణకాండ సృష్టిస్తున్నారు, ఎందుకు మన ఆదిలాబాద్ బెల్ట్ లో ట్రైబల్ బెల్ట్ లో. ఇంకోటి చెప్పాలంటే సార్, ఇప్పుడు మొన్న మల్లల సాగర్ గురించి మాట్లాడినారు, ఆ ఉద్యమాల్లో కేసులు బుక్ చేసుకోవడం నేను ఒకడిని, అక్కడ అత్యంత భూ నిర్వాసితులు అత్యంత మంది మన దళితులే ఉన్నారు, బడుగు బలీన వర్గాల వాళ్ళే ఉన్నారు, మరి వాళ్ళకి ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినారు, ఆ లిస్ట్ కూడా TV5 వేదికకు బయట పెట్టమనండి, వాళ్ళ గణాంకాలు కూడా పెట్టమనండి. డెఫినెట్లీ మేము చర్చకు వస్తాం సార్, ప్రతిదానికి మాకు చర్చ కావాలని కోరుకుంటున్నాము. వాళ్ళు ఇష్యూ బేస్డ్ మాట్లాడుతున్నాం, వ్యక్తిగత దూషణలకు తిరగటం లేదు, జనాలను మభ్య పెట్టడం లేదు, ఇది మా పాలన. ఎందుకు చెప్తున్నారంటే నిన్న రాత్రి మా పిసిసి సారథి రేవంత్ రెడ్డి గారు మీ స్టూడియోకి వచ్చి లైవ్ మాట్లాడినారు, అది మేము చేసే డైర్నం. మీ ముఖ్యమంత్రి గారు ఒక లైవ్ మాట్లాడగలుగుతారా, కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యన ఉన్న తేడా TV5 సాక్షి. ఓకే ఓకే కృష్ణ, అడుగుదాం. మంచిదే, చర్చ మంచిదే అని అనుకున్నాం. బట్ కృష్ణ గారు ఇంకొక మాట ఇందాక దేవేంద్ర రెడ్డి గారు ప్రస్తావించింది, 6 గ్యారంటీలతో పాటు 7 గ్యారంటీ ఇవ్వమని అడుగుతున్నారు ఆయన ప్రజలకి. గెలిచిన వాళ్ళందరూ కాంగ్రెస్ లోనే ఉంటారు మా వాళ్ళందరని, మీరు గ్యారంటీ ఇప్పిస్తారా, అది ఒక్క గ్యారంటీ ఇప్పించమండి అని ఒక వ్యాఖ్య చేశారు ఆయన. మేబీ సెటరికల్ కామెంట్, బట్ ప్రజల ఒపీనియన్ అది. లేదు, ఆ కమెంట్ కంప్లీట్ కరెక్ట్ సార్, ఎందుకంటే దీనిపైన ఎవరో కాదు రాహుల్ గాంధీ గారే స్పందించడం జరిగింది. ఇవన్నిటికీ అరిగట్టాలంటే తెలంగాణ సమాజం చేతిలోనే ఉన్నది, మాకు అబ్సల్యూట్ మెజారిటీ వస్తే ఎవరు కూడా ఈ అభూత కల్పనలు ఏమి ఉండవని చెప్పడం జరుగుతుంది ఆయన కూడా. కాబట్టి 80 సీట్లు మాకు ఇవ్వమని అందుకే కోరుతున్నాం. ఇట్లాంటి చర్చకి తావు ఉండకూడదు, తెలంగాణ సమాజంలో వలసలు ప్రోత్సహించకూడదు, నాయకుల లక్షణాలు ఉండాలి, నాయకుడు అనేటోడు ప్రజలు నిశ్చయించాలి, ప్రజలు నాయకులైన రోజు ఇట్లాంటి నాయకులకి చర్మగీతం పారుతాడని రాహుల్ గాంధీ గారు చెప్పినారు మాకు స్పష్టమైన మెజారిటీ ఇవ్వమని. ఇదే ఫార్ములా మీ కర్ణాటకలో అవలంబించినాం, ఇదే ఫార్ములా తెలంగాణలో అవలంబిస్తున్నాం అని చెప్పి అదే వినవిస్తున్నాం సార్, మాకు అబ్సల్యూట్ మెజారిటీ రావాలని కోరుకుంటున్నాం. సమాజం చేతిలో ఉంది దేవేంద్ర రెడ్డి గారు. ఇదే అంశం నిన్న మా ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారి ప్రస్తావించినప్పుడు ఆయన అన్నారు.